హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెన్నెల స్వీట్ హోమ్ అందరూ ఎలా ఉన్నారండి వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి దానికి ముందుగా ఒక చిన్న కప్పుతో నేను మినపప్పు తీసుకున్నానండి నీట్గా కడిగేసుకొని ఒక గంట సేపు ముందే నానబెట్టి ఉంచుకోవాలి నేను ఒక గంట సేపు నాన్బెట్టి ఉంచుకున్నానండి ఆల్రెడీ ఇప్పుడు దీంట్లో నీళ్ళు వంపేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇందులో కొద్దిగా నీళ్లు పోసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి మరి ఎక్కువ వేయకండి వాటర్ కొద్దిగా వాటర్ పోసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలాగుండాలి ఇలాగ బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి ఈ మిక్సీ పట్టుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక ఎగ్ కొట్టి వేసుకోవాలండి మీకు ఇష్టంగా ఉంటే ఎగ్గు ఇంకొక రెండు కూడా వేసుకోవచ్చు అండి మీ ఇష్టం అండి ఎగ్గు ఒకటి రెండు మూడు కూడా వేసుకోవచ్చు ఒక హండ్రెడ్ గ్రామ్స్కు నేను ఒక ఎగ్ తీసుకున్నాను మీరు కావాలంటే రెండు మూడు కూడా వేసుకోవచ్చు అండి అలాగే ఒక క్యారెట్ తీసుకొని నీట్టి కడిగేసుకొని పైన చెక్క అంతా తీసుకున్న తర్వాత ఇలా తురుముకోవాలండి ఇలా కాస్త పెద్ద సైజులో ఉండి తురుముతో తురుముంచుకోవాలి ఇప్పుడు ఇందులో వేసేసుకున్న తర్వాత ఒక చిన్న ఆనియన్ కూడా ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక రెండు మూడు ముక్కలు సన్న కట్ చేసుకొని వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా ఇలా సన్న కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకొని ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు బియ్య పిండి వేసుకోవాలండి రెండు టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది దీనికి తగినంత సాల్ట్ వేసుకోవాలి పిండినంతా చక్కగా ఇలా విస్కర్త కలుపుకోవాలండి విస్కర్త కానీ లేకపోతే గరితో కూడా బాగా ఇలా కలుపుకోవాలి వాటర్ వేయకండి ఫస్ట్ ఫస్ట్ బాగా ఇలా కలుపుకోవాలి ఆడపిల్లలకి ఒక పదమూడు పన్నెండు సంవత్సరాల తర్వాత నుంచి కంపల్సరీ ఈ బ్రేక్ఫాస్ట్ అనేది చేసి పెట్టాలండి ఎందుకంటే ఆడపిల్లలకి ఎక్కువ బ్యాక్ పెయిన్ వస్తుంది కదండి మెచ్యూర్ అప్పుడు కానివ్వండి మెచ్యూర్ తర్వాత కానీ చాలా బ్యాక్ పెయిన్ వస్తుంది కదా అలాంటి బ్యాక్ పెయిన్ రాకుండా ఉండాలంటే మీరు ఇప్పటి నుంచైనా మీ ఇంట్లో ఆడపిల్లలకి ఇలాంటి బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టండి చూడండి పిండి ఇలా కలుపుంచుకోవాలి ఉంచుకోవాలి ఇడ్లీ పిండి ఉంటుంది కదండి అలా కలిపి ఉంచుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఇదంతా బాగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు సిమ్లో ఉంచుకొని పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనము ఇలా చిన్న సైజులో ఇలా అట్టులాగా వేసుకోవాలండి మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు అట్టులాగా వేసుకోవచ్చు మీరు చిన్న చిన్నగా ఇలా అట్టులాగన్నా వేసుకోవచ్చు అండి లేకపోతే పెద్ద దోశ లాగా వేసుకోవచ్చు లేకపోతే పొంగనాలు పెనం ఉంటుంది కదండి గుంత పొంగనాలు అందులో కూడా వేసుకొని ఫ్రై అండి చిన్న చిన్న పొంగనాల్లా కూడా చేసుకోవచ్చు మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు అండి అలాగే పిండి కలిపేటప్పుడు మీరు కావాలంటే కొద్దిగా జీలకర్ర అలాగే కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు అండి మీకు నచ్చినట్లయితే ఇప్పుడు కాస్త చుట్టూ ఆయిల్ వేసుకోవాలి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్తో కరెక్ట్గా సరిపోతుంది చాలా తక్కువ ఆయిల్తో చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు అండి మన ఇంట్లో ఇడ్లీ పిండి దోశ పిండి లేనప్పుడు చాలా ఈజీగా ఈ బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చండి మామూలుగా పిల్లలు కానీ పెద్దలు కానీ కొంతమంది అసలు ఎగ్గే తినరు కదండి ఎగ్గు తిన్న వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ బ్రేక్ఫాస్ట్ వాళ్ళకి తెలియకుండానే తినేస్తారు ఎగ్గుని అంత బాగుంటుందండి టేస్టు అస్సలు నీచ్ స్మెల్ ఉండదు కాబట్టి వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు కాస్త ఫ్రై అయిన తర్వాత తిప్పుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా చక్కగా ఫ్రై చేసుకోవాలండి అట్టు వేసేటప్పుడు సిమ్లో ఉంచుకోవాలండి వేసిన తర్వాత హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి తర్వాత తిప్పిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకుంటే చాలా ఫ్లఫీగా వస్తాయండి చూడండి మంచి కలర్ఫుల్గా ఉంది ఓకే అండి ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు తీసేసుకుందాము నెక్స్ట్ టైం వేసేటప్పుడు కూడా సిమ్లో ఉంచుకొని అట్లు వేసుకోవాలండి అప్పుడే చక్కగా వస్తాయి అంటుకోకుండా పెనంకి మీరు చట్నీతో దేంతా తీసుకోవచ్చు కారం కానీ పల్లీ చట్నీ కొబ్బరి చట్నీ అలాగే పచ్చడితో కూడా తినచ్చండి ఆవకాయ ఉంటుంది కదండి దాంతో కూడా టేస్ట్ చేయండి చాలా బాగుంటుందండి పిల్లలకైతే శాస్తే ఇవ్వండి చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు చూడండి ఎంత ఫ్లఫీగా ఉందో మీ ఇంట్లో వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే కంపల్సరీ మీరు ఈ బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టండి చేసిన తర్వాత టేస్ట్ ఎలాగ ఉందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీరు తెలిసిన వారందరికీ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఆల్ అనే ఆప్షన్ వస్తుంది దాన్ని కూడా ప్రెస్ చేయండి